ఆ అమ్మాయి 8 ఏళ్ల వయసు నుంచి ఈ అభిచారం చేస్తూ చూపెట్టుకున్న పోగొట్టగిన శక్తి స్వామి తీర్థంలో కర్పూరంతో అది పరిపూర్ణమైన పవిత్ర జంతు మన దేహానికి తుష్టి పుష్టిని ఇస్తూ అంశానికి తీర్థాన్ని స్వీకరిస్తూ ఉంటారు. దానివల్ల శ్రీ వైకుంఠ ధామం. దాని తర్వాత ఆరోగ్యానికి నిలయమైనటువంటి వైద్యాలయం దేవాలయం. మిగతా ఆలయాలన్నీ అవసరమైతే మనకి ఏదైనా అన్యాయం జరిగితే న్యాయాలయానికి పోవాల్సి వస్తే పోతుంది. నూతనమైన ఒక పద్ధతిని అలనాడు ద్వాపరయుగంలో వాళ్ళను అనుసరించింది కలియుగంలో గోదాదేవి విష్ణు చిత్ర వారి యొక్క పెంపుడు కుమారుడు. ఎమ్మానికి ఏమంటున్నావు కదా, నువ్వు భగవంతుని ఎట్లా ప్రసన్నం చేస్తున్నా అంటే యశోదాదేవికి ఏమంత్రాలు వచ్చినండి, కౌసల్యాదేవికి ఏమంత్రాలు వచ్చినండి, వాళ్ళందరూ పరమాత్మ కట్టివేయలేదా? భక్తి అనే పాశం చేత నేను కూడా భగవద్దాసు రాణి అవుతానని చెప్పి ఆ గోపికలు అవర్ణించిన పద్ధతిలో వండింది. ఆమె తులసి చెట్లు మొదట్లో దొరికింది విష్ణు చిత్తుల వారికి పెంచుకున్నాడు. 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నాన్నగారు భగవంతుని ఎట్లా సేవిస్తున్నాడో, ఆరాధిస్తున్నాడో, అలంకరిస్తున్నాడో, నైవేద్యాలు ఎలా పెడుతున్నాడో, ఎలా ప్రార్థన చేస్తున్నాడో గమనించేది అమ్మాయి. అలాగే ఆమె కూడా మూర్తిని చూసి ఆనందించి ఆ భగవంతుని సౌందర్యాన్ని గురించి విని తులసి మాల, రకరకాల పువ్వుల మిశ్రమం చేసి తయారు చేసిన మాలను ఆమె తయారుచేసి వాళ్ళ నాన్నగారు ఆరాధనకు రాకముందు ఒకసారి ఆమె మెడలో వేసుకొని అక్కడ ఉన్న బావిలో తొక్కి చూసి తన నీళ్ళను తాను చూసుకొని మురిసిపోయి నేను భగవంతునికి తగిన దాని నాన్నగారు చాలా రోజుల నుంచి చూడు భగవంతునికి సమర్పించే మాల భగవంతుడికి సమర్పించిన తర్వాత మనం తీసుకోవాలి, కానీ భగవంతుడు సమర్పించే ముందు ధరించవో తెలుసా? ఏమీ మాట్లాడలేదు ఆమె. మంత్రాలు చదువుతున్నారు వీళ్ళంతా. మాంత్రయ ధారణ సమయంలో రంగనాథుడు ప్రత్యక్షమయ్యాడు. తాను వైకుంఠం నుంచి తెచ్చిన మంగళసూత్రాన్ని కళ్యాణం ఎప్పుడైతే జరిగిందో ఇక్కడ విగ్రహం నుంచి వచ్చాడు రంగనాథుడు. ఆ మూర్తిని పెట్టి ఆరాధిస్తున్నారు, ప్రార్థించడం. అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ మనస్సులో ఉండే కోరికల్ని లోక క్షేమార్థం కోరుకో అందరికీ అందుబాటులో ఆచరించదగిన వ్రతం ఇది. ధనుర్మాస వ్రతం అంటారు. సన్నిధిలో శ్రీరామ సన్నిధిలో ఏర్పాటు చేసుకొని మనం కూడా దానిలో పాల్గొని అలనాటి గోదాదేవి యొక్క సంకల్పాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం.
శ్రీ రామచంద్రుని యొక్క కళ్యాణం కూడా రేపు వచ్చేటువంటి యొక్క చైత్ర మాసంలో వస్తుంది. అయితే పోయిన ఉగాది నుంచి ఇప్పటి వరకు ఏ వ్యాధి అయితే ప్రచారంలో ఉందో ఆ వ్యాధికి భయపడి వివాహాలు కావచ్చు, గృహ ప్రవేశాలు కావచ్చు, దేవతా ఉత్సవాలు కావచ్చు, యజ్ఞాలు యాగాలు కావచ్చు, ఇంకా రకరకాల పేరంటాలు కావచ్చు, అన్ని లిమిటేషన్కి వచ్చాయి. అంటే దగ్గర ఉండవలసిన వాళ్ళంతా దూరమైపోయేటువంటి యొక్క కాలం ఏర్పడడం ఒక రకంగా దురదృష్టమే, ఒక రకంగా అదృష్టం. తిరిగి 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 విసిగి వేసారిపోయిన వాళ్ళంతా ఒక భర్త కానీ భర్తను భార్య కానీ దగ్గరగా చూసుకోని వాళ్ళంతా కూడా ఇవెప్పుడు చూసుకునే అవకాశం వచ్చింది. పిల్లలు ఎందరో తెలియనటువంటి వాళ్ళు ఎక్కడున్నారో పిల్లలు కనీసం ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళంతా ఒకచోట చేరి పిల్లల్ని చక్కగా పాలించేటువంటి అవకాశం కలిగింది. ఇది ఒక తలపించేటట్టుగా చేద్దాం. ఇక్కడ యజమానులకు ఏర్పడదు భద్ర పంట పండిన తర్వాత శ్రీరామచంద్రుడి కోసమే తల ఒక దోచడం గుప్పెడ వడ్డనం శ్రీరామ ఆ ఒలిచిన ధాన్యాల్లో నూకలు లేకుండా పరిశుభ్రంగా వచ్చి పవిత్రమైన తలంబ్రాన్ని విత్తనాన్ని భూమిలో వేయడం జరిగింది. అవి కొన్ని గింటల్లో మన ప్రాంతమే కాకుండా భగవన్ నామంతోని శుద్ధి అయినటువంటి యొక్క గింజలు తీసుకుని ఏమం కూడా విశేష నిష్టాయాం శుభరిత్తవర్మి గోత్రం నామం చెప్పుకొని శ్రీరామ తులసి చెట్లు వేసి లేదా వేరే పూల చెట్లు వేసి ఆ ధాన్యాన్ని మెదమెదగా మెదమెదగా అవకాశం ఉన్నప్పుడల్లా ఆలయంలో చేర్చగలి వాడిన తర్వాత ప్రసాదంగా మనకి ఇస్తాయి. అయినా కూడా ఒక వ్యక్తిని కానీ భగవంతుణ్ణి అక్కడ నిర్మించుకోగలిగితే నిజంగా అదృష్టం అవుతుంది. ఒక ఐదంతస్తులో ఒక మూడంతస్తు అన్నీ వస్తుంది. ఇది యథార్థమైనటువంటి యొక్క పరిస్థితి. కారణం ఏంటంటే విశ్వసించడంలో ఉంది. భగవంతుని ఆలయానికి ఏదో కోరి మనం రావాల్సిన అవసరం లేదు. ఏ కోరిక లేకుండా మనం ఆయన దర్శనాన్ని మాత్రమే కోరి ఆయన అనుగ్రహాన్ని మాత్రమే కోరి వచ్చామనుకోండి, అలాంటి వాళ్ళు ఈ కాలంలో ఇంకా చాలా చాలా ప్రాంతాలలో ఉన్నారు. వాళ్ళ జీవితాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతున్నాయి. ఇది ఒక పని. దాని తర్వాత రెండవ పని విస్తారమైన దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈనాడు నిర్మించిన వాళ్ళకు కానీ నిర్వహణలు తోడ్పడిన వాళ్ళకు కానీ చూచిన వాళ్ళకు కానీ దీని విలువ తెలియకపోవచ్చు. కానీ ఒక రెండు తరాలు దాటిన తర్వాత దీని విలువ ఎలా తెలుస్తుంది అంటే ఈనాడో మా పూర్వీకుడు ఈ ఆలయాన్ని ప్రేమతోని శ్రద్ధతోని నిర్మాణం చేశారు. అంత గొప్ప మూసిటిగా చూసినప్పుడు ఓహో నా పెళ్ళి ఇట్లా జరిగిందా అని ఆనాడు తెలుస్తుంది. దాని ఆలయ విషయం కూడా భవిష్యత్ కనుక ఇక్కడ ఉన్న రాజు రాజాకి రాజాయ ప్రసన్న సాయినే మంత్రపుష్పంలో చెప్తారు. రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తి ఎవరంటే శ్రీ రామచంద్రుడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. తగినంత ఆలయాన్ని ఇక్కడ ఉండేటువంటి పెద్దంతా నిర్మాణం చేశాడు. ఇతరుల యొక్క సహాయాలు సహకారాలు అన్నీ ఉంటే ఆలయానికి హృదయం హృదయం ఏదైనా